हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। टेस्ट टेस्ट आईना चिकेन हलीम हैदराबादी स्टाइल चिकेन हलीम अने चूपना। मुझे चिकेन अनेक बउल दी चक्का इलाची मिरियालु लवंग इक साजीरा पेरुगु पसुपु साल्ट इवन वेसको बागा कलुपुकोवाली। मन को मसाला एवती उन्यो अवी बिर्यानी आक उ कदमी अभी वेवाली अन्नी ईटम्स वे बल्कोवाली दी बेला कल्कोवाली। इंकोचे ना चाने मोदी चूसते प्लीज लाइक अं सब्सक्रेबी एंकंटे ना चानल लाइक चाल सपोर्टिंग उ सब्सक्रेबा वाला ना वीडियो पेटा नोटिफिकेशन द्वारा त्वर वस्ता अंदकना चुप्तना नैन मं मं वीडियो उठा अंदमे चुप्तना इधे तरवा कोमीर पुदीना अने याडेकोवाली। आ चिकेन अने चूसक बल्कोवाली एंकं दाटो बुखल उ कदा अभी चतक कुछकू उ अंदमें चुप्तना इधे पचिमिर्ची हाफ हाफ कटेक पद तीसमा टेन अनेवाली ఇది బాగా కలుపుకోవాలండి। కలిపి మార్నింగ్ ఏ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము। ఇది వచ్చేసి మొత్తం దీంట్లో వచ్చేసి చివరగా నిమ్మకాయ అనేది పిండి పెట్టేసుకోవాలి। పెరుగు వేసాం కదా ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటే సరిపోతుందండి। దీంట్లో ఇది బాగా నాననివ్వాలండి। ఇది వచ్చేసి పప్పు మార్నింగ్ నానబెట్టాలి। ఏం పప్పు అంటే శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ఇంకా వచ్చేసి మీనపప్పు ఇవన్నీ కలిపి మార్నింగ్ మనం చికెన్ ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి కప్పు కప్పు కప్పులాగా అన్ని కలిపి నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ లో ఒక 6-7 విజిల్ మెత్తగా మన పప్పు రుబ్బితే ఎలా అవుతుందో అలా అయ్యేలాగా నానబెట్టుకోవాలండి। ఇది చూడండి వాటర్ అనేది మధ్యలో చూపిస్తున్నా మీకు ఇలా వాటర్ అనేది మొత్తం వచ్చేసింది। ఇక పప్పు అనేది ఉడికిపోయిందండి। పప్పు అనేది ఇలా ఎంపుకోవాలి బాగా దాంట్లో కొంచెం salt వేసి ఎంపుకుంటే సరిపోతుంది। శనగపప్పు ఒక్కటి ఉడకదు కదండి కొంచెం బాగా గ్రైండ్ లాగా చేసుకోవచ్చు మనం అంతగా అయితే ఇది రుబ్బుకొనన రుబ్బుకోవచ్చు। అది వచ్చేసి చికెన్ అనేది విజిల్ ఇస్తున్నాను ఒక 15 విజిల్ తీసుకోవాలండి। మెత్తగా ఉడికిపోవాలి కదా హలీంకి। ఇది వచ్చేసి బోడంబ అనేది దానిపైన వేసుకుంటారు కదా చికెన్ హలీంలో వేసుకుంటారు కదా అవి ఆయిల్ వేయించుకుంటున్నాను। ఇది వచ్చేసి ఆనియన్స్ వేస్తారు కదా దానికోసం అని చెప్పేసి ఆనియన్స్ కూడా వేయించుకుంటున్నాను। ఈ క్లిప్పులు క్లిప్పులుగా కొంచెం కొంచెం చూపించానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూడండి। బూమ్స్ ఎక్కడికెక్కడికి విడిపోయే చికెన్ అనేది ఇలా ఉడికించుకోవాలి మొత్తం చికెన్ అనేది దాని పప్పు గుత్తుతో బాగా ఎంపుకోవాలి। మేము పప్పు రుబ్బిన దాంతోనే అలాగే ఎంపేసుకుంటున్నాము బాగా పీసులు పీసులు లేకుండా మెత్తగా బాగా రుబ్బుకుండాలి ఇలా అవి ఇవి రెండు మిక్స్ అవ్వాలి। చికెన్ హలీం ఎలా ఉంటుందండి బయట అలానే ఉంటుంది। మీరు బయట ఎంతో రేట్లు పెట్టి ఒక్కొక్క పీస్ వచ్చేసి 250 అట్లా ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది। इदे आई वेवाली बांटे चक्कर साजीरा इलाची मिरीयल पड़ी इंकोचे आयन से पेकने कदमी आयन अने वेवाली बिर्यानी आक इवन बेकन तरह मन एद पुटो आ पुपने दींट मिक्सकोवाली कुछ वेगा पचिवासन पोतवरकू पु उड़को पुप मोतम దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి। ఎందుకంటే ఆ పప్పు అనేది గిన్నెకు అడుగంటుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉంటే అది అడుగు అనేది అంటకుండా ఉంటుంది। తర్వాత వచ్చేసి కొద్దిసేపు దాన్ని కొంచెం ఉడకనివ్వాలి దాన్ని। ఇది ఉడికిన తర్వాత మనం చికెన్ ఏదైతే ఉంటుందో ఆ చికెన్ అనేది వేసుకోవాలి। దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం పుదీనా కొత్తిమీర అంతగా అయితే వేసుకోవచ్చు। ఇది వాటర్ అండి చికెన్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం కలిపేసి దీంట్లో వేసుకున్నాను। ఇలా వేసుకోకుండా మీరు పక్కన పెట్టుకొని తినేటప్పుడు ఆ రసం అనేది వేసుకుంటే చాలా బాగుంటుందంట మా హస్బెండ్ చెప్పారు। ఇది వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము దానిలోకి వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ వేసాము నెయ్యి కూడా వేస్తే చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి వేస్తున్నాము। చికెన్ అనేది మెత్తగా రుబ్బుకున్నాం కదా చికెన్ అనేది బౌల్ పెద్దగా ఉండండి అక్కడ వీడియో తీయడానికి కష్టం అవుతుంది బరువుగా ఉండని చెప్పేసి స్పూన్ తో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉన్నాం అక్కడ ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా
ఇలా కొంచెం 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 వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం మేము వచ్చేసి. ఎంతో టేస్ట్ టేస్ట్ అయిన హలీమాన్ అండి ఇది, చాలా బాగుంటుంది. మొన్ననే 23rd నుంచి రంజాన్ అనేది మొదలైంది కదా, ఇక అందుకోసం అని చెప్పేసి మేము ఇలా ట్రై చేసాము. చాలా చాలా బాగుందండి, చాలా సక్సెస్ అయింది. ఇది వచ్చేసి వేడి వాటర్ అండి, దీంట్లో చల్ల నీళ్ళు అస్సలు పోయొద్దు, కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి, మనకు చిక్కదనాన్ని బట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయ్యిందా లేదా, మనకు కారం అయ్యిందా లేదా, కారం కాకపోతే కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చేసి పచ్చివాసన పోయినంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు పైన వేస్తే ఈ ఫ్లేవర్ అనేది, అల్లం పేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి ఇలా మళ్ళీ సపరేట్గా ఇలా వేస్తున్నామండి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చికెన్ హలీమ్ అనేది ఎలా ఉందనేది. ఇది వచ్చేసి కొంచెం కారం తక్కువగా అనిపించిందండి, అందుకోసమని దీంట్లో మళ్ళీ కారం అనేది యాడ్ చేసుకొని దాంట్లో తాలింపులాగా ఎలా అయితే వేసుకుంటారో అలా పైన వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుని ఫస్ట్ టైం చేసాము కానీ చాలా చాలా సక్సెస్ అయిందండి మాకు చికెన్ హలీమ్ అనేది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి హలీమ్ అనేది. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని కలుపుకోవాలండి. చూడండి కలర్ అనేది ఎలా ఉందో, హలీమ్ కలర్ చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఏదైతే ఉందో ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, సిమ్లో పెట్టుకునే ఉండాలండి. ఎందుకంటే వేడిగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది హలీమ్ అనేది. వాళ్ళు బయట ఎలా పెడతారో, ఎప్పుడు మంటతోనే ఉంటుంది కదా హలీమ్ అనేది, అలానే పెట్టుకోవాలి. ఇంతేనండి, పుదీనా కొత్తిమీర ఆనియన్స్ బోడంబి అవన్నీ వేయించుకున్నావు కదా, అవన్నీ గార్నిష్ కోసం ఇలా వేసేసుకోవాలి. చికెన్ హలీమ్ అనేది తయారైపోయింది. ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం, ఇక వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగైనప్పుడు తింటే అది టేస్ట్ అనేది పోతుంది. మనం తినేటప్పుడు ఎప్పుడైనా కూడా వేడి చేసుకొని కొంచెం తింటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇక మేము వచ్చేసి ఇక అంతా ప్రిపేర్ అయిపోయింది, కలిపేసుకున్నాము. ఇక అందరం తినడానికి ఇక ఈవినింగ్ అనేది తిందాము అని చెప్పేసి అందరం కూర్చున్నాము. ఇక చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అనిపించిందండి. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా అయిపోయిందండి, నెక్స్ట్ వీడియో నేను చెప్తాను ఏదనేది. చికెన్ హలీమ్ హైదరాబాద్ స్టైల్లో చికెన్ హలీమ్ అండి ఇది. ఇది వచ్చేసి బూడిద కప్పురాలు ఉంటాయి కదండి, ఆ బూడిద కప్పురాలతో కర్రీ అనేది, చికెన్ ఉంటాయి కదా వాటితో కర్రీ అనేది. ఫస్ట్ ఆ బూడిద కప్పురాలని కుక్కర్లో 3 విజిల్ ఇస్తే సరిపోతుంది. మేము వచ్చేసి కుక్కర్లో పెట్టకుండా బౌల్లో ఉడకపెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ఇవన్నీ బాగా నూనెలో వేయించుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం టమోటాలు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకున్నాము. దాంట్లో వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడకనిచ్చుకోవాలి అనేది. పసుపు యాడ్ చేసానండి, బాగా నూనెలో మగ్గనిచ్చుకోవాలి. ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర అండి, ఇవి కలుపుకొని బాగా మగ్గిపోతే నూనెలో కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. టమాటా ముక్కలతో ఆనియన్స్ వేసాం కదా, ఇవంతా గ్రేవీ అనేది వస్తుంది మనకి కర్రీలోకి తినడానికి అని చెప్పేసి ఇలా వేసాము. తర్వాత వచ్చేసి పసుపు అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సారీ, ఇది కొద్దిసేపు మూత పెట్టి మగ్గన చేసుకోవాలండి. అంతలోగా మనకి ఇలా బూడిద కప్పురాలు అనేవి తయారైపోయాయి. అవి మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే దానికి కొవ్వు అనేది ఉంటుంది కదా, అవి కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా దీంట్లో కలిపేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇది వచ్చేసి కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. వచ్చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వచ్చేసి పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి బూడిద కప్పురాలు. వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, కర్రీ అనేది చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందండి కర్రీ అనేది.
ग्रेवी चाला चाला टेस्ट पिल्लल बागा तिन्नारु मुक्कल चाला गट्टी गट्टी उंटाई कूत कपरालु अभी नम्मुतुन्न कोद्दी चाला चाला टेस्ट अनिपिस्तायंडि फ्राई कूडा नेनु नेक्स्ट वीडियोस लो फ्राई एला चेसुकोवालनेदि कूडा नेनु चेस्तानंडि ఇది వచ్చేసి కర్రీ టైప్ లో చేసాము ఇది వచ్చేసి కొంచెం యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది తర్వాత వచ్చేసి కొద్దిసేపు ఇలా ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే దగ్గరగా అయిపోతుంది మొత్తం అండి ఇక్కడ వచ్చేసి పక్కన ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో వచ్చేసి ఆనియన్స్ అనేది వేయించుకోవాలి ఇలా ఏదైతే మనం హల్లింగ్ ఎలా వేయించి పెట్టుకున్నామో పక్కన బ్రౌన్ కలర్ లో గార్నిష్ కోసం దీంట్లో కూడా అలా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి आनियन्स अनेदि बागा साल्ट वेसुकुन्नारनुकोंडि तुंदरगा वेगिपोतायंडि ब्राउनिश कलर लो वच्चेस्तायि तुंदरगा एंचि पक्कन पेट्टेसुकोवालंडि चूडंडि ब्राउन कलर लो अयिपोयि मोत्तं लाइट गोल्ड कलर इदि वच्चेसि बागा वेगिन तर्वात इट्ला ओक प्लेट लोकि तीसुकोवालंडि अंटे कर्री अनेदि प्रिपेर अवुतुंदि अदि बागा कोंचेम दग्गरिकि अयिन तर्वात ఈ లాస్ట్లో ఈ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తర్వాత వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా ఇక మనకు మసాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో ఇది వచ్చేసి ధనియాల పొడి అండి తర్వాత వచ్చేసి గరం మసాలా ఇంకా చికెన్ మసాలా ఏదైతే ఉంటుందో అది చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము మనం వచ్చేసి అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కూర అనేది బాగా దగ్గరికి అయిపోతుంది మసాలాలు వేసేసరికి మన కొబ్బరి పొడి కూడా అవసరం లేదండి రైస్ లోకి చాలా చక్కగా కలిసిపోయింది అనేది నేను మళ్ళీ ఇంకా రెసిపీస్ చూపిస్తాను నేను చికెన్ రెసిపీస్ వచ్చేసి ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి పిల్లలు గాని మా ఇంట్లో హస్బెండ్ అందరూ బాగా తిన్నారండి ఇష్టంతో ఇక లాస్ట్ లో వచ్చేసి పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను దాంట్లో ఇగా చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా అయిందో మొత్తం ఆయిల్ అనేది పైకి ఇలా తేలిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండిందండి ఇది కర్రీ అనేది మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సరేనండి ఇగా తర్వాత వచ్చేసి ఈ గార్నిష్ కోసం మళ్ళీ దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి పైన మనం హలీంకి ఎలా వేసుకున్నామో అలానే సేమ్ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేసుకోవాలండి కొంచెం వేగనిచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసాం అనుకోండి మొత్తం చిట్టుతుంది మనకి కొంచెం ఆయిల్ హీట్ అయ్యగానే వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి పసుపు అనేది వేసుకోవాలి దాంట్లో పసుపు యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత ఇది మొత్తం తీసుకొని కర్రీలో వేసేసారండి పైన మనం ఏదైతే ఉందో బూడిద కప్పురాలది కర్రీ అనేది దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది పసుపుది దీంట్లో మళ్ళీ మనకు ఒకవేళ కారం తక్కువగా అనిపిస్తుంది అనుకోండి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు salt కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ దాంట్లో తక్కువగా ఉంది అని అనిపిస్తే దీంట్లో నుంచి వేసేసుకుంటే సరిపోతుందండి అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాము మనం లోపల పెట్టే దానికంటే ఇలా పైన వేసే తాలింపే చాలా చాలా ఫ్లేవర్ గా అనిపిస్తుంది ఎందుకంటే పైన ఇలాగే ఉండిపోతుంది కదా ఇది చాలా బాగుంటుంది ఆ కర్రీలో ఇలా వేసేసుకోవాలండి మొత్తం అనేది పైన వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి గార్నిష్ కోసం ఆనియన్స్ వేసి పెట్టుకున్నాం కదా అవనేది వేసి పెట్టుకోవాలి ఇంతనండి బూడిద కప్పురాలతో కర్రీ అనేది తయారైపోయింది ఎంతో టేస్టి టేస్టి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండిందండి చాలా బాగా తిన్నారు ఇంతనండి వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థాంక్యూ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను నేను